Hi everyone. Now we will discuss the representation of binary trees. So this is very simple question and very important also. So a binary tree can be represented in two methods. First one is array representation. Second one is linked list representation. Now what is the first one? Array representation. See the tree here. This is a binary tree. So what is the meaning of this array representation? Ante manam ee binary tree ni memory lo e vidhanga store chesukuntam. Right? సో కంప్యూటర్ మెమరీలో ఏ విధంగా మనం స్టోర్ చేసుకుంటామంటే ఫస్ట్ మనము అరే యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ దిస్ రూట్ నోడ్ అండ్ స్టోర్ దిస్ రూట్ నోడ్ అట్ ఫస్ట్ లొకేషన్ అరే ఆఫ్ 0. అండ్ వాట్ ఈస్ ద లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ బి, సారీ లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ ఏ, బి కదా. మరి బిని ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంటే, సో లెఫ్ట్ చైల్డ్ మన ఫార్ములా ఉంది, ఫార్ములా వచ్చేసి 2 × k + 1. సో ఇక్కడ మనకు కే అంటే నోడ్ యొక్క పేరెంట్ ఏ లొకేషన్ లో ఉందో. ఓకే, సో లొకేషన్ ఆఫ్ ది పేరెంట్. సో హూ ఇస్ ద పేరెంట్ ఆఫ్ బి? ఏ కదా. సో ఏ లొకేషన్ అంటే మనకు 0. సో 2 × 0 + 1 దట్ గివ్స్ 1, రైట్. సో పొజిషన్ 1 లో మనము బిని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ చైల్డ్, హూ ఇస్ ద రైట్ చైల్డ్ ఆఫ్ ఏ? సి కదా. మరి సిని ఎక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించి ఫార్ములా ఉంది, 2 × k + 2, రైట్. సో వాట్ ఈస్ కే? పొజిషన్ ఆఫ్ ది రూట్ నోడ్. సో సికి రూట్ నోడ్ ఎవరు? ఏ కదా. సో ఏ పొజిషన్ ఎంత? 0. సో 2 × 0 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో అట్ పొజిషన్ 2 యూ క్యాన్ స్టోర్ ది సి. అండ్ వాట్ అబౌట్ డి? వేర్ యూ క్యాన్ స్టోర్ దిస్ డి? డి ఈస్ ద లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ బి. సో రైట్ ద ఫార్ములా, లెఫ్ట్ చైల్డ్ ఫార్ములా 2 × k + 1. సో కే మీన్స్ పొజిషన్ ఆఫ్ పేరెంట్. హూ ఇస్ ద పేరెంట్ ఆఫ్ డి? బి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి? 1. సో 2 × 1 దట్ ఈస్ 2 + 1 దట్ బికమ్స్ 3. సో పొజిషన్ 3 లో మనము డిని స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ఫార్ములాస్ యూజ్ చేసి క్యాల్కులేట్ చేసి అరేలో స్టోర్ చేసుకోవచ్చు. నౌ సెకండ్ వన్ ఇస్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో సీ హియర్, దిస్ ఇస్ అ బైనరీ ట్రీ. మరి ఈ బైనరీ ట్రీని మనం మెమరీలో ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అంటే లింక్ లిస్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకు యూ క్యాన్ యూజ్ ద డబుల్ లింక్ లిస్ట్. డబుల్ లింక్ లిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రూట్ తీసుకోండి ఇక్కడ. సో రూట్ లో మనకు డేటా ఫీల్డ్ ఇది. దిస్ ఈస్ ద డేటా ఫీల్డ్. ఇది లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ ఫీల్డ్. ఇది రైట్ చైల్డ్ అడ్రస్ ఫీల్డ్, రైట్. సో మనకు లెఫ్ట్ చైల్డ్ మనకు ఎవరు ఇక్కడ? ఏకి? బి కదా, రైట్. సో ఇక్కడ మనకు అడ్రస్ ఆఫ్ నోడ్ బి స్టోర్ చేసుకోవాలి, రైట్. అండ్ అలాగే మనకు ఎవ్రీ నోడ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ ఫీల్డ్ డేటా ఫీల్డ్. దిస్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ది లెఫ్ట్ చైల్డ్ ఫీల్డ్, అడ్రస్ ఆఫ్ ది రైట్ చైల్డ్ ఫీల్డ్. అండ్ సీ హియర్, ఫర్ దిస్ నోడ్ డి దెర్ ఈస్ లెఫ్ట్ చైల్డ్ బట్ దెర్ ఈస్ నో రైట్ చైల్డ్. సో దిస్ ఈస్ ద డి రిప్రజెంటేషన్. సో లెఫ్ట్ చైల్డ్ ఉంది కాబట్టి అడ్రస్ ఉంటుంది, రైట్ చైల్డ్ లేదు కాబట్టి నల్ పెట్టేసుకోవాలి. అండ్ లీఫ్ నోట్స్ అన్నింటికి కూడా మనకు ఇక్కడ నల్ పెట్టేసుకోవాలి, రైట్. సో దిస్ ఈస్ ద లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. వెరీ సింపుల్, రైట్. సో ఫస్ట్ వన్ ఈస్ అరే రిప్రజెంటేషన్, సెకండ్ వన్ ఈస్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్.